ఇక కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినా ఈ దేశాన్ని ప్రధానమంత్రిని చేసినా అమెరికా ప్రెసిడెంట్ని చేసినా లేకపోతే ఆయనని చిన్నజీఆర్ స్వామితోని కలిపి ఆయనను నరసింహస్వామి చేసి దేవుని చేసినా మన సమస్యలు పరిష్కారం కావు ఈ కేసీఆర్ ను ఈ టిఆర్ఎస్ పార్టీని గా కుక్కట్పల్లి శ్మశానంలో 100 మీటర్ల గుంత తీసి పాతి పెడితే ఈ కొరివిదయం దరిద్ర మొదలుతుంది మరి ఇవన్నీ చేయాలంటే ఇక్కడ ఉండే పేదోళ్ళను కాంగ్రెస్ పార్టీలు చేర్పించాలి ఇయాల కాంగ్రెస్ పార్టీ 30 లక్షల సభ్యత్వం చేస్తామని నేను సోనియా గాంధీ గారికి చెప్పొచ్చిన 30 లక్షలు చేస్తా అంటే 40 లక్షలు చేసిండు సభ్యత్వాలు తక్కువ గాలే కానీ నేను ఎంపీగా ఉన్న కుక్కట్పల్లి నన్ను గెలిపించిన మీరు మాత్రం తక్కువ చేశారు మరి నాగిరెడ్డి అయిన పని ఏం చేస్తున్నాడు రఘు ఏం పని చేస్తున్నాడు నాకైతే అర్థమైతలేదు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఉన్నారు భరత్ నగర్లో చూస్తే సున్నాలు కనిపిస్తున్నాయి మా నాగిరెడ్డి అయిన మా రఘు మా సోదరులు ఈడు ఉన్నోళ్ళందరికీ ఒకరొకరి పేరు నేను చెప్తలే కానీ మీరందరూ పేదోళ్ళ దగ్గరికి పోతలేరు నేను ఇవాళ చెప్తున్నా మేడ్చల్ల 92,000 అయినాయి ఉత్పల్లాపూర్లా 81,000 అయినాయి కుక్కట్పల్లిలో 19,000 అయినాయి ఈ రెండు ఆనుకొనే ఉన్నాయి కుత్పుల్లాపూర్ మేడ్చలు మనకు ఆనుకొనే ఉంది కూతేస్తే పలికేటంత దూరం ఉంది ఆడ లక్ష దగ్గర దగ్గర ఎత్తే కుక్కట్పల్లిలో కాలేదంటే మా నాయకులు వేదిక మీద సిద్ధంగా కూర్చున్నారు కానీ బస్తీలలో పోతలేరు మా సంజీవ్ జీన చెప్తున్న బస్తీ బాట పట్టకపోతే మీకు అందరికీ పెళ్లి అవుతుందని మాత్రం చెప్తున్నా మీరు వైసెప్పూరి పేదోళ్ళకు కలువూరి పేదోళ్ళని కలిసి కాంగ్రెస్లో చేరమ్మా 12 నెలల ఈ రాష్ట్రానికి వచ్చిన దరిద్రం తీరుతుంది సోనియమ్మ రాజ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లకు మొట్టమొదట ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకి ఇస్తామని చెప్పు షాదీ ముబారక్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా పింఛన్ అయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమున్నా ఇవాళ కాంగ్రెస్ కుటుంబంలో చేరినోళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తాము వడ్డించేటోడు మావోడే ఉంటాడు ఏ మేము మొదటి పంక్తి మా కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకే పెడతామని చెప్పండి మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడంటే కాంగ్రెస్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రానికి నేను పెద్దను కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులకు కష్టం వస్తే వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇవాళ పేదోళ్ళ దగ్గర పోండి ధనవంతులు శ్రీమంతులు ఉన్నోళ్ళ దగ్గరికి పోకండి వాళ్ళు చేరినా చేరకపోయినా పర్లేదు వాళ్ళు ఓటేయనిక కూడా పెద్దగా రారు